సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్ us see the daily routine of our life. Morning we'll get brushing, breakfast, lunch, dinner. ఈ మధ్యలో సమ్ థింగ్స్ చేత కాని వాడు ఎలాగో కూర్చుంటాడండి, అది వేరే విషయం. పరిస్థితులు సపోర్ట్ చేయరు. ఇప్పుడు ఒక వ్యక్తి క్రానికల్ డిసీజ్తో మంచం మీద పడిపోయి ఉంటాడు, పాపం వాడు ఏం చేయలేడు, ఏం చేయగలుగుతాడు? సహకరించినప్పుడు ఏం చేయలేడు. కానీ అన్నీ బాగానే ఉండి, వనరులన్నీ ఉండి, కొన్ని పరిస్థితుల్లో మనం దాటలేని సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు అక్కడ వీ మస్ట్ ఫైట్ దట్ సిచ్యువేషన్స్ ఇన్డైరెక్ట్లీ, నాట్ డైరెక్ట్లీ. నౌడేస్ వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ వన్ థింగ్, యు హ్యావ్ టు గో టు ఎయిర్పోర్ట్, యు హ్యావ్ టు క్యాచ్ ఎ ఫ్లైట్. అట్ దట్ పర్టికులర్ జంక్షన్ యు ఆర్ కమింగ్ అవుట్ సైడ్, అవుట్ ఫ్రమ్ యువర్ హోమ్. అట్ దట్ గేట్ సమ్ అబ్స్టికల్స్, అబ్స్టికల్ క్రియేటెడ్, సమ్ పర్సన్స్ కేమ్ టు ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ గేట్. They are quarreling between them. They are not allowed to you to go enter into your car, but you have to go to airport. They are quarreling with you, but lito fighting chestunnaru, they are fighting with you. At that particular situation, what you have to do, what you have to do? Are you going to fight with them, or you are trying to go to airport, or you are trying, you try to go to airport? So airport ki veltaniki mana prayatnam chestam ela? Akkada unna varu evaru emanna pattinchukom, we don't mind. Mana object flight and reach out, mana object akkadi nunchi vellipotam. So manam andulo padipoyi kottukunte akkada koochom. Ala koochunam ante em avutundi? What will happen? Man flight miss avutundi, we can't catch our flight. Alage jeevithallo kuda oka samayam annadu untundi. In our life also, in the same manner, there will be a time when you utilize your time, then everything will be changed. When you are not going to utilize your time, nothing will be changed. Change avadu, ఇంకా ఇంకా లోపలికి పడిపోతాం. చూడండి, సమయాన్ని ఉపయోగించుకోకపోతే, సమయాన్ని పాజిటివ్గా తీసుకోకపోతే నష్టపోతాం మనం, ఊబిలోకి కూరుకుపోతాం మనం. సాయుధ రక్షా కవచం అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపటం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు, ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్న పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంత పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.